తరాల హిందూ ధర్మంలో అనేక సమస్యలు మనకు తెలియవు మనకు ఎవ్వరూ చెప్పలేదు చెప్పరు రేపు చర్చ జరగదు మన దేశం మీద దండయాత్రలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు కూలగొట్టారు అయోధ్య మధుర కాశీ సోమనాథ టెంపుల్ ఇట్లా అనేకం కూలగొట్టారు ఆ కూలగొట్టినప్పుడు ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అనేక మంది తిరిగి స్వాధీనం చేసుకుని మళ్ళీ నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అట్లాగే ఇవన్నీ మన చరిత్రలో చెప్పబడలేదు చెప్పలేదు కూడా ఎందుకంటే ఇక్కడేదో మతపరమైన విభేదాలు వచ్చేస్తాయి వీటన్నిటి మధ్యన ఒక విచిత్రమైనటువంటి అంశం అయోధ్యలో ఇప్పుడు రామాలయ నిర్మాణం జరుగుతుంది ఒకప్పుడు దండయాత్రలు చేసి అయోధ్య రామాలయాన్ని కూల్చి మసీదు కట్టినటువంటి సందర్భంలో బాబర్ కట్టినటువంటి సందర్భంలో అక్కడున్న క్షత్రియ వీరులు పోరాడి ప్రాణాలు కోల్పోయారు ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరూ పోరాడి ప్రాణాలు కోల్పోయి చనిపోయారు అందువల్లనే అయోధ్య ఆలయాన్ని కూల్చగలిగాడు బాబర్ అక్కడ మసీదు కట్టగలిగాడు ఆనాటి పిల్లలు ఆనాడు ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ నిర్ణయం తీసుకొని ఇచ్చారు ఏంటంటే క్షత్రియ ధర్మానికి చిహ్నమైనటువంటి తలపాగాని తీసేసి మళ్ళీ ఆలయ నిర్మాణం చేసేదాకా తలపాగా ధరించకూడదని చెప్పులు ధరించకూడదని నిర్ణయం తీసుకున్నారు ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగింది ఈ ఐదు వందల ఏళ్ళు కూడా ఆయా వాళ్ళు ఆయా కుటుంబాల వాళ్ళు ఆయా క్షత్రియ కుటుంబాలు అక్కడ చెప్పులు ధరించరు తలపాగా ధరించరు వాళ్ళ రాజ చిహ్నమైన లేకపోతే వాళ్ళ కుల చిహ్నమైనటువంటి క్షత్రియ ధర్మానికి చిహ్నమైనటువంటి తలపాగాలు ధరించరు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభం అయ్యాక ఇప్పుడు వాళ్ళు ఈ నిర్మా వాడుతున్నారు ఇది అక్కడున్న పత్రిక ఒకటి హిందీ పత్రిక హైలైట్ చేసింది ఐదు వందల మంది తాజాగా ఇట్లాంటివి చేశారని కానీ దేశంలో ఉన్నటువంటి పత్రికలకి ఇవి పెద్దగా ఇంట్రెస్టెడ్ వార్త అనిపించలేదు ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఏ సామాజిక పరమైనటువంటి జనం ఎవరో ఫీల్ అవుతారని అదే ఇక్కడ వింత